దేవరా మూవీ విషయంలో అనిరుద్ధ్ పై భారీ అంచనాలు ఉన్నాయా? అనిరుద్ధ్ వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ లేట్ అవుతుందా? అసలు ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? దేవరా మూవీ అనిరుద్ధ్ కు ఛాలెంజ్ పోబోతోందా? అనిరుద్ధ్ పై తారక్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఎందుకున్నాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. సాధారణంగా ఏదైనా సినిమాను స్టోరీ హిట్ అయ్యేలా చేస్తుంది, లేకుంటే హీరో హిట్ అయ్యేలా చేస్తాడు, ఒక్కోసారి డైరెక్టర్లు కూడా హిట్లు చేస్తారు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ మాత్రం తన వాణీలతో సినిమాలను బ్లాక్ బస్టర్లు చేస్తున్నారు. విక్రమ్, జైలర్, జవాన్ అంతటి హిట్స్ అవడానికి ముఖ్య కారణం అనిరుద్ధ్ అనే చెప్పొచ్చు. తన టాలెంట్తో ఆ చిత్రాలకు ప్రాణం పోశారు. ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం స్టార్డమ్ను ఎంజాయ్ చేస్తున్న అనిరుద్ధ్ రవిచందర్ ఖాతాలో ఉన్న బిగ్ బడ్జెట్ సినిమాల్లో దేవరా ఒకటి. అనిరుద్ధ్ ఏదైనా సినిమా చేస్తున్నారని తెలిస్తే చాలు, మ్యూజిక్పై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు మూవీ లవర్స్. దేవరా విషయంలో కూడా అనిరుద్ధ్ ఫైనల్ అయ్యారనే అనౌన్స్మెంట్ రాగానే ఎగిరి గంతేశారు తారక్ ఫ్యాన్స్. టీజర్ చూసిన తర్వాత మరిన్ని అంచనాలు పెంచుకున్నారు. తారక్ స్టెప్పులకు అనిరుద్ధ్ సౌండ్ సెట్ అయితే స్క్రీన్స్ హీట్ ఎక్కిపోవడం పక్క. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవరా మూవీ April 5 రిలీజ్ కావాల్సి ఉండగా ఇటీవల మేకర్స్ కొత్త డేట్ను ప్రకటించారు. October 10 విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అయితే దేవరా పోస్ట్ పోన్ కావడానికి ముఖ్యమైన కారణం అనిరుద్ధ్ అని సోషల్ మీడియాలో టాక్ తెగ నడుస్తోంది. పూర్తి స్థాయిలో మ్యూజిక్ వర్క్స్ను అనిరుద్ధ్ ఇంకా స్టార్ట్ చేయలేదని, అందుకే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని అంటున్నారు. దేవరా సినిమాకు అనిరుద్ధ్ వేగంగా కానీ ట్యూన్స్ ఇస్తే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రీ పోన్ కూడా అవ్వచ్చని అంటున్నారు. అయితే ఫ్యాన్స్ అసలు విషయం తెలియకుండా అనిరుద్ధ్ పైనే కామెంట్లు చేస్తున్నారు. దేవరాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకుంటున్న అనిరుద్ధ్పై ఈ కామెంట్స్ ఎఫెక్ట్ చూపిస్తాయని సినీ పండితులు చెబుతున్నారు. అనిరుద్ధ్ వర్క్ బాగుంటుందని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. దేవరా వాయిదాపై అనిరుద్ధ్ ప్రభావం ఎంతవరకు ఉందనే విషయం పక్కన పెడితే అతను ఈ సినిమాతో తప్పక నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సినిమాలకు ఇటీవల అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదు. కాబట్టి దేవరను ఆయుధంగా చేసుకుని విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే లేట్ అయినా కూడా అనిరుద్ధ్ మ్యూజిక్తో బజ్ క్రియేట్ చేస్తే ఈ రూమర్స్ అన్నీ మర్చిపోయే ఛాన్స్ ఉంది. మరి అనిరుద్ధ్ ఎన్టీఆర్ వేగాన్ని అందుకునేలా మ్యూజిక్తో మ్యాజిక్ క్రియేట్ చేయగలడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.